రాజిస్తున్నాడో ఏం చేస్తున్నాడో ఆ పబ్లిక్ అడిగితే చెప్తారు నాకు తెలియదు ఆయన ఏం చేస్తున్నాడు నేను కాంగ్రెస్ పార్టీలో నా వంతు పని నేను చేస్తున్నా నేను చేసే పని నాకు సంతృప్తిని కలగజేస్తుంది తద్వారా చాలామంది వందలాది మంది కార్యకర్తలు నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు చేసే పని ఎలా ఉంది పబ్లిక్ ఏం మాట్లాడుకుంటున్నారు అనేది వాళ్ళు చెప్పే మాటలు విన్నాక నాలో కలిగే ధైర్యము సెల్ఫ్ సాటిస్ఫాక్షను అది ముఖ్యం ఆ తర్వాత రాత్రి మాడుకుంటే సుఖంగా నిద్రపోగలుగుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ సో వర్క్ సాటిస్ఫాక్షన్ అండ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ దీస్ ఆర్ కానీ ఇప్పుడు బీజేపీ పార్టీలా ధర్మపురి అరవింద్ గారు చెప్పితే ఒక పది మందికి టికెట్లు వచ్చే ఉన్నాయి ఇవాళ మీకు కాంగ్రెస్ పార్టీలా మీ టికెట్ మీరు తెచ్చుకునే అవకాశం ఉందా ఆయనతోని నన్ను కంపేర్ చేయాల్సిన అవసరం ఏముంది యాజ్ అ బ్రదర్ చెప్పిర్రు కాదా మొన్న ఏదో ఇంటర్వ్యూలో నాకు ఎవరు అన్నం లేడు అని చెప్పినట్టు విన్నానే నేను ఎవరు వచ్చి చెప్పిర్రు అదే

ఆడు చెప్తే పది మందికి టికెట్లు ఇస్తారని చెప్పి నీకు నడ్డా ఫోన్ చేసి చెప్పినాడు నడ్డా చెప్తానే తెలుసు మరి గమ్మతున్నా అన్నాను ఇప్పుడు రాబోయే ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది చెప్పేసి మీరు అనుకుంటారా డెఫినెట్ ఏ రకంగా డెఫినెట్ గా అనుకుంటున్నా నా కాన్ఫిడెన్స్ నాకు ఉంది ఇప్పుడు మన రాహుల్ గాంధీ గారు చేసినటువంటి పాదయాత్ర పార్టీ క్యాడర్లోనే కాకుండా ఆల్ సెక్షన్స్ ఆఫ్ పబ్లిక్ ఎస్పెషలీ పువర్ అండ్ వీక్ ఆయన ప్రతి సెక్షన్లో కులాలకు మతాలకు అతీతంగా పేదవాడు కాదు ధనవంతుడు కాదు అందరినీ కలుపుకొని ఏ విధంగా అయితే ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసినారు ముఖ్యంగా ఈ బీజేపీ పార్టీ వాళ్ళు ఏ విద్వేషాన్ని అయితే ఏ విషయాన్నైతే సొసైటీలోకి వదిలిపెట్టి అన్నదమ్ముల మధ్య రెండు మతాలకు డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే కార్యక్రమం చేసిన దాన్ని న్యూట్రలైజ్ చేసే విధంగా ఈ పాదయాత్ర సాగింది దానికి తార్కాణమే రీసెంట్ కర్ణాటక ఎలక్షన్స్ అందరూ అనుకున్న దానికంటే కూడా ఎక్కువ సీట్లతో ఎక్కువ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవటం ప్రజలు ఎవరు వైపు ఉన్నారు అనేది స్పష్టమైనటువంటి వర్డిక్ట్ కానీ అట్లా మీరు అనుకుంటున్నారు కానీ రాహుల్ గాంధీ గారు పర్యటించిన తర్వాత అంత పెద్దగా ప్రభావం చూపించలేదు అండ్ ఇంకోటి ఏంటంటే దానివల్ల అసలు విలువే లేదు రాహుల్ గాంధీ గారు ఏమున్నా బీజేపీ గవర్నమెంట్లో వచ్చినటువంటి రోడ్లను చూపిస్తూ ఆయన నడిచిండే తప్ప మా అభివృద్ధి చూపిస్తూ ఆయన పెద్దగా నడిచినటువంటి పాదయాత్ర వల్ల భారత్ జోడో యాత్ర వల్ల ఉపయోగమే లేదు అని చెప్పేసి వాళ్ళు అంటారు ఆడ అపోజిషన్ పార్టీ వాడు అట్లా చెప్పకపోతే లేదు బ్రహ్మాండంగా నడిచిండు ఆయనకు మంచి రెస్పాన్స్ వచ్చిందని అంటాడు ఆడు ఆయన పడాడు చేస్తున్నాడు అపోజిషన్ పార్టీ కాదు ఆడు మరి ఆడు మెచ్చుకుంటే ఆడు అపోజిషన్ పార్టీ అందుకుంటున్నాడు అని మీకు అవతరవాళ్ళు ఇస్తారు గమ్మతును నిజంగా మీరు అంటున్నట్టు రాహుల్ గాంధీ గారి భారత్ జోడో పనిచేసిందంటారా పనిచేయకపోతే రాహుల్ గాంధీ గారు ఢిల్లీ రేపు చేరుకుంటున్నారనంగా రాత్రి రాత్రి ఢిల్లీ మొత్తానికి కరోనా సిగ్నల్ అలర్ట్ ఎందుకు ఇచ్చిండు మోదీ ఇలాంటి వరకు మాస్క్ పెట్టుకొని రానోడు రాహుల్ గాంధీ ఢిల్లీ ఎంటర్ అనగానే తెల్లారే తొమ్మిది గంటలకు మాస్క్ పెట్టుకొని ఎందుకు దిగిండి కార్లకి వెళ్ళి పార్లమెంట్ని అర్ధాంతరంగా ముగిచ్చేసి ఎందుకు బంద్ చేసిండు మిగతా ఎంపీలు అందరినీ వెకెట్ చేసి వెళ్ళిపోమని చెప్పి నోటీసులు ఎందుకు పంపించేడు నువ్వు భయపడలే పార్లమెంట్ లోపల కూడా బాత్రూమ్లు బంద్ చేయించేసి ఓడిని ఉత్సవ కూడా పోయిలేవు ఎందుకు చేసినావు అన్ని కార్యక్రమాలు నీకు ఉత్సవ పడ్డది కాబట్టి చేయించినావు రాహుల్ గాంధీకి దమ్ము లేకపోతే నువ్వేంటికి మాస్క్ వేసుకొని వచ్చినావు రోజు కోసం యాత్ర అయిపోగానే మాస్క్ తీసేసినావు కరోనా ఫోన్ చేసినా అది రేపు పొద్దున వస్తున్నాను నీ ఇంటికని ఈ దగులు బాజీ పనులు బంజేయి ఈ నాటక బాజీ అర్థమైందా ఈ ఈ నాటకాల వలన దేశానికో పబ్లిక్కో గరిబోడకో ఎటువంటి లాభం లేదు బీజేపీ వాడు ఎవ్వడైనా సరే ఆవిడ మోదీ గారి దగ్గరికి వెళ్ళి బిగించేస్తాడు గల్లీ దాకా కూడా గుండెల మీద చేతని మేము గరిబోనికి చేసినామని చెప్పుకునే ధైర్యం ఉన్నది వాళ్ళకు ఏ కాడికి నోరిప్పితే ఎప్పుడు దరిద్రపు మాట లేదు పనికి వచ్చే మాట ఎన్నడన్నా బీజేపీ వాడు మేము ఇది చేస్తాం మేము ఈ డ్యామ్ కడతాం గిన్ని లక్షల ఎకరాలకు మేము ఇట్లాంటివి మాట్లాడతారా ఏమైనా గాడ అవుతా ఇది ఇస్తా అసలు ఒక పొలిటికల్ పార్టీ ఒక రెస్పాన్సిబుల్ పార్టీ ఇండియన్ సాయిల్ మీద ఇండియన్ సాయిల్ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తా అంటే అది ఒక టెర్రరిస్ట్ యాక్ట్ కాదా దాన్ని సుమోటోగా తీసుకొని కేసు పెట్టడానికి లేదా ఇన్ని యాక్సిడెంట్లు అయ్యి ఇంతమంది సైనికులు చనిపోతుంటే ఇంతగానం ఇదైతా ఉంటే అక్కడ కుర్చీలో కూర్చుంది మీరు కాదా ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎవరు రాజీనామా చేయాలి ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గవర్నమెంటు ఆ గవర్నమెంట్ ఉండగా వాళ్ళ లీడర్లు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడటం రియలీ అన్ఫార్చునేట్ దేశ రాజకీయాలకే ఇది పెద్ద దౌర్భాగ్యం నేను మీ ధర్మపురి సంజయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిగ్నేచర్ స్టూడియోస్